రోజు టు బి వెరీ హానెస్ట్ చంద్రబాబు నాయుడు గారు పడుకోలే ఆ రోజు అరెస్ట్ చేసిన రోజు రాత్రి ఒంటి గంట రెండు గంటలకు కూడా నా కుమారుడితో నా కుమార్తెతో నా భార్యతో ఆయన మాట్లాడి అదే పడొద్దమ్మా ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ అని చెప్పి నన్ను కాపాడటానికి ఆయన చేయని ప్రయత్నం లేదు గవర్నర్ గారికి ఇమీడియట్గా మాట్లాడారు అన్ని చర్యలు కూడా ఆయన తీసుకున్నారు ఇవాళ నేను ప్రాణాలతో ఉన్నానంటే నన్ను కాపాడిన ఇద్దరు ముగ్గురు అతి ముఖ్యుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు సో అలాగా నేను పడిన కష్టం ఆయనకు తెలుసు మీరు ఏదైతే ఇందాక గ్రహించారో ఈ పోరాటం ముందు నుంచి నేను మొదలు పెట్టడం ఇదంతా కూడా ఆయనకి ఐడియా ఉంది కాబట్టి నా కంట్రిబ్యూషన్ ఏంటి పబ్లిక్లో ఈరోజు నాకున్న గుడ్ విల్ ఏమిటి అనేది ఆయనకి సంపూర్ణంగా అవగాహన అందులో డౌట్ లేదు కాకపోతే ఢిల్లీలో 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 ఏం చర్చలు జరుగుతున్నాయి ఈ ఈ సీట్లు సీట్లు నంబర్ ఫిక్స్ అయింది కానీ ఎవరు ఎవరెక్కడా అనేది ఇంకా అవ్వలేదు ఎవరికి ఎన్ని ఎవరికి ఎన్ని అనేది కన్ఫర్మ్ అయింది కానీ ఎవరికి అనేది తెలియలేదు కదా అయితే ఈ కన్ఫ్యూజన్లో లేకపోతే ఈ గందరగోళంలో మీ పేరు ఎక్కువగా చర్చకు రావడంతో నేను బీజేపీలో ఒక సీనియర్ నాయకుడు ఆయన చాలా సీనియర్ చాలా సీనియర్ చాలా కీ కీ లీడర్ కూడా ఆయనతో మాట్లాడే ఏంటండి అంటే నోనో అలాంటి అవకాశం లేదు అది నరసాపురం అది బీజేపీ తీసుకుంటారా టీడీపీ తీసుకుంటారా జనసేన తీసుకుంటారా ఎవర్ ఎవరు తీసుకుంటారు మనకు తెలియదు కానీ ఆయనకి ఆయన విషయం చర్చకు రాకూడదు అసలు అది బాబుగారైనా ఎవరైనా మరి చాలా సీరియస్గా ఆలో ఆలోచించాల్సిందే అందులో డౌట్ లేదు ఆయన చేసిన పోరాటం అలాంటిదని ఓ బీజేపీ చాలా అగ్రస్థాయి నాయకుడు చెప్పిన మాట కొద్దిసేపటి క్రితం ఈ షోకి ఒక అరగంట ముందు సో అలాంటి ఒపీనియన్ ఉంది మూడు పార్టీల్లో ఉంది కానీ నాకు అర్థం ఏంటంటే ఎందుకు ఈ చర్చ వచ్చింది అనేదే నాకు అర్థం కల మీ విషయంలో రాకూడదు ప్రయత్నం యా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం అంతే గతంలో నా మీద మూడు ప్రయోగాలు ఎలా వికటించాయో ఇది కొంచెం పురుట్లోనే సంధి కొట్టింది బట్ అతని ప్రయత్నం మటుకు అతను మాండవు అది ఎందుకంటే అతని మనసులో ఉన్న కక్ష అలాంటిది అతని ప్రయత్నం అతను మాండవు సో డెఫినెట్గా దుష్టుడి విషయంలో మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సో ఆ జాగ్రత్తలో తీసుకున్నాను ఎప్పుడూ కూడా అప్రమత్తంగానే ఉంటా ఈ విషయం అని కాదు అదేలే అన్ని విషయాల్లోనూ 그렇죠.